डॉक्टर गारू सरिता गारू इला अडुगुतुन्नारू नाकु एडव नेलोने प्रसव अयिंदी इप्पुडु बाबू वयसु 16 नेलालु तनकी इंतवरकु नडक रालेदु माटलु कूडा सरिग्गा रालेदु डॉक्टर नी संप्रदिस्ते नडक कानी माटलु कानी लेटुगा वस्तायनी अंटुन्नारू कानी नाकु ना बाबू नडक माटलु विषयंलो आंदोलनगा उंदी दयचेसि सलहा इव्वंडि अनि अडुगुतुन्नारू సరితా గారు మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్ని ప్రీటర్మ్ డెలివరీ అని అంటారు. ప్రీటర్మ్ డెలివరీ అంటే డెలివరీ డేట్స్ కంటే ముందర డెలివరీ. ఉదాహరణకు 9 నెలలకు అవ్వాల్సిన డెలివరీ 7 మంత్స్కి అయిపోతుంది. 7 మంత్స్ అంటే 2 మంత్స్ ముందరనే అయిందనమాట. సో కాబట్టి మనం ఈ బేబీని ఎలా కన్సిడర్ చేయాలని అంటే ఒక 2 మంత్స్ బిఫోర్ నార్మల్ బేబీలా కన్సిడర్ చేయాలి. దీన్ని మనం కరెక్టెడ్ జెస్టేషనల్ ఏజ్ అంటాం. అంటే ఉదాహరణకు బాబు వయసు 1 ఇయర్ అనుకోండి, 8 మంత్స్ ఆర్ 10 మంత్స్ బేబీకి ఎటువంటి మైల్ స్టోన్స్ ఉంటాయో అవే ఉంటాయన్నమాట. ఎందుకంటే న్యూరలాజికల్ డెవలప్మెంట్, క్రోనలాజికల్ ఏజ్ రెండు తేడా ఉంటుంది. క్రోనలాజికల్ ఏజ్ అంటే పుట్టినప్పటి నుంచి మనం కన్సిడర్ చేస్తాం నెంబర్ ఆఫ్ డేస్. న్యూరలాజికల్ ఏజ్ మాత్రం మిగతా దానికి కొరలేటుగా, ఎందుకు ముందరే డెలివరీ అయిపోయింది కాబట్టి. ఆ 2 నెలలు అనేటువంటిది బ్యాక్లాగ్ ఏదైతే ఉందో డెలివరీ అయినప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఎంతవరకు? ఆల్మోస్ట్ టీనేజ్ రీచ్ అయ్యే వరకు, ఓ 10 ఇయర్స్ 12 ఇయర్స్ వరకు. ఆ తర్వాత మిగతా పిల్లలతో కలిసిపోయి డెవలప్మెంట్ నార్మల్ అయిపోతుంది. అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 5 ఇయర్స్ అయితే కనుక తప్పనిసరిగా మనం కరెక్టెడ్ జెస్టేషనల్ ఏజ్ అని పిలవాలి. ఇప్పుడు 16 నెలలు అంటున్నారు కాబట్టి 13 లేదా 14 నెలల పిల్లల్లో ఎలాంటి మైల్ స్టోన్స్ ఉంటాయో అవే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంతేగాని అన్ని వారాలు నిండిన డెలివరీ బేబీకి ఇంత కంపేర్ చేశారనుకోండి, ఖచ్చితంగా 2-3 నెలలు లేట్గా ఉంటాడనమాట. సో ఆయన లేట్ అని అనుకుండా మనం కరెక్టెడ్ జెస్టేషనల్ ఏజ్ అని చెప్పుకునేసేసి ఎక్స్పెక్టేషన్స్ అనేటివి నార్మల్ మైల్ స్టోన్స్ కంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్గా మనం చూసుకొని అది కొరిలేట్ అవుతున్నాడా లేదా చూసుకోవాలి. 16 నెలలు కాబట్టి 13 నెలలు బేబీ అనేటువంటిది నిల్చుంటారు, జస్ట్ 4-5 పదాలు మాత్రమే మాట్లాడగలుగుతారు కాబట్టి ఇంకా టైం అనేది ఉంది మనకి లాంగ్వేజ్ కంప్లీట్గా డెవలప్ అవ్వడానికి, నడవడానికి. సో కంగారు పడాల్సిన పని లేదు. సో ఎప్పుడు కూడా మీరు రివ్యూ అయ్యేటప్పుడు ఈ కరెక్టెడ్ జెస్టేషనల్ ఏజ్ చూసుకొని బేబీ ఏజ్కి 2-3 నెలలు ముందరగా ఏం డెవలప్ అవ్వాలో అవి అయ్యాయా లేవా చూసుకుంటే కనుక ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికినట్టే.